వరాహి మాత్రే నమః. వరాహి తల్లి అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దామండి. మనం ప్రతిరోజు వరాహి అమ్మవారి యొక్క మంత్రాలను చెప్పుకుంటున్నాం కదా. పిలిస్తే పెళ్ళికే దైవం వరాహి అమ్మ, మనం కోరిన వెంటనే కొంగు బంగారం అయ్యే తల్లి మన వరాహి అమ్మ. వరాహి అమ్మని మనం ఏది కోరుకున్నా సరే ఆ అమ్మవారు తీర్చని కోరికంటూ అసలు ఏది ఉండదు. మన కోరికలో న్యాయం ఉంటే గనక అమ్మవారు మనకు తీర్చని కోరికంటూ ఏది ఉండదు. మనం అమ్మవారిని వెతుక్కుంటూ వెళ్ళడం కదండి, అమ్మవారే స్వయంగా మన కష్టాలను తొలగించడానికి, మన బాధలను పోగొట్టడానికి అమ్మవారే స్వయంగా మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తారు. మనం జీవితంలో ఒక్కసారి అమ్మవారిని పూజిస్తే గనక అమ్మవారు మనకు జీవితాంతం వెన్నంటే ఉంటూ ఒక రక్షణ కవచంలో మనల్ని కాపాడుతూ ఉంటుంది అమ్మవారు. మనకి ఏం కావాలో అమ్మవారికి క్లియర్గా చెప్పాలి, అమ్మవారిని అడగాలి. అమ్మైనా సరే కదండి, అమ్మైనా మనము అడగంది అన్నమైతే పెట్టదు కదా. అమ్మవారు కూడా అంతే కదండి, మనం అడగంది మన మనసులో ఉన్న బాధ మన కష్టాలు అమ్మవారికి ఎలా తెలుస్తాయి, మనకు ఇది కావాలి అని అమ్మవారికి ఎలా తెలుస్తుంది. మనకి ఏం కావాలో, మనం దేనికోసమైతే ఈ మంత్రం జపిస్తున్నామో, మనం దేనికోసం ఈ కష్టాలు బాధలు పడుతున్నామో, మనకి అసలు ఏం కావాలి అనే విషయాన్ని అమ్మవారితో ఫస్ట్ క్లియర్గా మాట్లాడి మన మనసులోనే అమ్మవారితోటి మాట్లాడుకొని క్లియర్గా చెప్పి, అమ్మ నేను ఈ కష్టాలు పడుతున్నాను, నాకు ఇది కావాలి, నేను వీటి కోసం నేను ఇంత తపన పడుతున్నాను, నాకు ఇది చెయ్యి తల్లి అని అమ్మవారితోటి క్లియర్గా మాట్లాడి ఆ తర్వాత ఈ మంత్రాన్ని మనం చెప్పుకోవాలి. అనుమానంతో మాత్రం చేయకూడదండి. అనుమానం ఉంటే మాత్రం, అనుమానంతో మనం అమ్మవారి పూజ కానీ మంత్రం కానీ ఏది చేసినా సరే, అమ్మవారు ఉగ్రదేవత కదా, అమ్మ మన నమ్మకం లేకుండా అనుమానంతో మనం చేస్తే మాత్రం మనకు ఫలితాలు దక్కకపోగా వ్యతిరేక ఫలితాలనే వస్తాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీరు నమ్మితే 100% మీరు నమ్మితేనే అమ్మవారు ఉంది, అమ్మవారిని నమ్మితేనే మీ కోరికలో ముఖ్యంగా న్యాయం ఉంటేనే మీరు ఈ మంత్రాన్ని జపించాలి, అమ్మవారి మంత్రాలు జపించాలి. నమ్మకం లేకుండా మాత్రం అసలు చేయొద్దండి. నమ్మకం లేకుండా చేసి నాకు ఇది జరగలేదు, నాకు ఇట్లయింది అట్లయింది అని మాత్రం అస్సలు అనొద్దు. నమ్మకం ఉంటేనే చేయండి. ఫోటో ఉందనుకుంటే ఫోటోనే ఉంటుంది అక్కడ, అక్కడ అమ్మ ఉంది, మా ఇంట్లో అమ్మవారు ఉంది అని అంటే అనుకుంటేనే కదండి, మనం నమ్మితేనే కదా అక్కడ అమ్మవారు ఉండి మనకి ఏదైనా చేస్తారు. ఫోటో ఉందనుకుంటే ఫోటోనే ఉంటుంది కదా, విగ్రహం ఉందనుకుంటే విగ్రహమే ఉంటుంది కదా. దేనికైనా సరే ముఖ్యంగా మనకు కావాల్సింది నమ్మకం, భక్తి అండి. మనం నమ్మితేనే, నమ్మకంతో చేస్తేనే, భక్తితో నమ్మకంతో మన మంత్రం జపిస్తేనే మనకు అనుకున్నది అనుకున్న విధంగా జరుగుతుంది, లేదంటే జరగదు కదండి. ఈ మంత్రం కూడా చాలా పవర్ఫుల్ మంత్రం. ఈ మంత్రం మనం బ్రహ్మముహూర్తంలో చెప్పుకోవాలి. బ్రహ్మముహూర్తం అంటే మార్నింగ్ 3:30 నుంచి 5:30 వరకు కదా, ఆ టైంలో మనం ఈ మంత్రాన్ని మనం జపించుకోవాలి. అంత పొద్దున స్నానం చేయలేని వారు కాలుజ్యోతులు మొహం కడుక్కొని నోరు కడుక్కొని మనం ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. ఈ మంత్రం కేవలం 11 సార్లు చెప్పుకుంటే సరిపోతుంది. 11 సార్లు చెప్పుకోవాలి ప్రతిరోజు, అలాగే 11 రోజులు చెప్పుకోవాలి ఈ మంత్రాన్ని. ఈ మంత్రం అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రం, చాలా పవర్ఫుల్ అండి, ఎంతో శక్తివంతమైన మంత్రం ఈ మంత్రం. మనకు ఇది అది అనేది ఏది కాదు అసలు. ప్రతి ఒక్క కోరిక మనకు ఇదొక్కటి, ఇదే తీరుతుంది అదే తీరుతుంది అనేది అసలు కాదు. ఏ కోరికైనా సరే మనం అనుకున్నది, మన కోరికలు న్యాయం ఉంటే గనక ప్రతి ఒక్క కోరిక, మనం కోరుకున్న ప్రతి ఒక్క కోరిక తప్పకుండా జరిగి తీరుతుంది. అంత శక్తివంతమైన మంత్రం ఈ మంత్రం. ఈ మంత్రాన్ని అసలు వదులుకోవద్దు, తప్పకుండా ఒకసారి ప్రయత్నించి చూడండి. మీరు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ మంత్రం క్లీం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః. క్లీం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః. ఇదే అండి అమ్మవారి యొక్క అతిశక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని 11 రోజులు 11 సార్లు చెప్పుకుంటే సరిపోతుంది. బ్రహ్మముహూర్తంలో చెప్పుకోండి, తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.